హలో వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీలక్ష్మి. ఏపీలో ఇంకా స్కూల్స్ ఓపెన్లోనే ఉన్నాయండి. ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో స్కూల్స్ ఓపెన్లో ఉండడం కరెక్ట్ అంటారా, లేదు అంటే క్లోజ్ చేయడం కరెక్ట్ అంటారా? ఇవన్నీ మనతో షేర్ చేసుకోవడానికి చాలా మంది పబ్లిక్ ఉన్నారండి ఇక్కడ. వాళ్ళని అడిగి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం. ఆంటీ నమస్తే అండి. ఇప్పుడు ఏపీలో స్కూల్స్ ఓపెన్లో ఉన్నాయి కదా, ఉండడం మంచిదంటారు ఓపెన్లో, లేదు అంటే క్లోజ్ చేయడం మంచిదంటారు? మీ ఒపీనియన్? మంచిదండి, మా ఒపీనియన్స్ అయితే క్లోజ్ చేయడం మంచిది. ఎందుకు? ఎందుకంటే వైరస్ బాగా ఇప్పుడు అందరికీ సోకుతుంది. పిల్లలకు వచ్చిందంటే పిల్లల ద్వారా ఇళ్లలోకి వస్తారు, వాళ్ళేమో మన ఇళ్లలో పెద్దవాళ్ళకి కూడా సోకుతుంది. దానివల్ల కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. అదే మనం పిల్లల్ని ఆఫ్ చూసామనుకోండి, పిల్లలు బయటికి వెళ్ళరు, పెద్దవాళ్ళకి కూడా ఎవరికి ఏమీ రాదు, ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటాం. అంటే చాలా మంది పేరెంట్స్ ఏమో అకాడమిక్స్ పోతాయి, ఈ టైంలో ఓపెన్ చేయకపోతే ఎలాగ ఇయర్ అంతా వేస్ట్ అయిపోద్ది అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. దానిపై మీ ఒపీనియన్? దాని గురించి ఏం లేదు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి కదా, ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. పిల్లల విషయంలో ఏమీ అసలు మనం టెన్షన్ పడ, స్కూల్కి వెళ్ళి చదవాలని ఏమీ లేదు. పిల్లల్లో కూడా చదువుకోవచ్చు, ఆన్లైన్ క్లాసులు చదవచ్చు, ఆన్లైన్ క్లాసుల్లోనే పరీక్షలు కూడా పెట్టచ్చు. వాటి వల్ల ఇబ్బంది ఏమి లేదు. మన వైరస్ నుంచి మనం కాపాడు, ఒక సంవత్సరం క్లాస్ పోయినందుకు మాత్రం ఏమీ పర్వాలేదు. అసలు చెప్పాలంటే మనకి వైరస్ ఇంట్లో రాకుండా ఎవరికి ఇంకొకరికి సోకకుండా ఉండాలంటే మనం పిల్లల్ని జాగ్రత్తగా మన కంట్రోల్లో ఉంచుకోవాలి, స్కూల్కి పంపకుండా. అది నా ఒపీనియన్స్. అదే థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో స్కూల్స్ అన్ని ఓపెన్ చేశారు కదా, ఓపెన్ చేయడం మంచిదంటారా లేదంటే క్లోజ్ చేయడం మంచిదంటారా, మీ ఒపీనియన్? క్లోజ్ చేయడం మంచిదండి. వైరస్ ఇప్పుడు చూస్తున్నాం కదండి, చిన్నపిల్లలకి తెలియదు, పెద్దవాళ్ళు ఉంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. చిన్నపిల్లలు చేయడానికి అవ్వదు కదండి, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మనం ఇబ్బంది పడడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే బదులు మనం స్కూల్ ఓపెన్ చేయకుండా ఉండడం మంచిది. అంటే ఇప్పుడు మన ఏపీ ప్రభుత్వం ఏమో కొన్ని సేఫ్టీ మెజర్స్ అవన్నీ పర్ఫెక్ట్గా తీసుకుని ఓపెన్ చేస్తే ప్రాబ్లం ఉండదు, ఒంటిపూట స్కూల్స్ పెడదాము అని చెప్పేసి అంటున్నారు, దానిపై మీ ఒపీనియన్? అది మంచిది కాదండి, ఎంత చూసినా రిస్క్ అండి. ఇంకా మనకి ఎక్కువ అవుతుంది తప్పించి పిల్లలకి తెలియదు కదండి ఎలా ఉండాలి, మనం ఎన్ని జాగ్రత్తలు చెప్పినా వాళ్ళకి తెలియదు. పెద్దవాళ్ళమే మనమే మాస్కులు తీసుకొని ఇది అవుతున్నామండి, పిల్లలకి ఏం తెలుస్తుందండి, అది ఒకరి తర్వాత ఒకరికి అలా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కంపల్సరీ స్కూల్స్ అటెండ్ అవ్వాలి, ఎగ్జామ్స్ రాయాలి అని పిల్లల్ని, మీ పిల్లల్ని అయితే పంపిస్తారా స్కూల్స్ అంటే? పంపించామండి, ఆన్లైన్లో క్లాసులో అయితేనే మేము ఇచ్చేస్తాము. ఇప్పుడు అలాగే జరుగుతున్నాయి కదా, దాని మీద కొంచెం శ్రద్ధ ఎక్కువ పెట్టి మనం చేపిస్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. ఉమామహేశ్వరరావు గారు, ఈ సిచ్యువేషన్లో పాండమిక్ సిచ్యువేషన్లో చాలా మటుకు స్కూల్స్ అన్ని మన రాష్ట్రంలో ఓపెన్ అయ్యి ఉన్నాయి, దానిపై మీ ఒపీనియన్? స్కూల్స్ క్లోజ్ చేయడం మంచిది, స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ క్లోజ్ చేయడం మంచిదండి. ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీలు వరకు వచ్చినప్పుడు స్కూల్స్ లో కొంత కాబట్టి కొంత కేర్ తీసుకున్నారు. ప్రైవేట్ కాలేజీల వాళ్ళు వ్యాపారం ముఖ్యంగా ధనార్జనంగా ముఖ్యంగా ఉన్నారు కాబట్టి ఈ కోవిడ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగ్గా తీసుకోవడం వల్ల ఆల్రెడీ జరిగిన నష్టం రాయమండి మనం చూస్తున్నాం వింటున్నాం కాబట్టి క్లోజ్ చేయడం మంచిదండి. ముందు పిల్లల ఆరోగ్యం ముఖ్యం కదా, భవిష్యత్తు ముఖ్యమే, కానీ ముందు ఆరోగ్యం ముఖ్యం కదా. ఆరోగ్యం ఉంటే ఒక అకాడమిక్ రిపోతే పోతుంది, నష్టం ఉంది వచ్చే సంవత్సరం చూడొచ్చు. ముందు పిల్లలు ఉండాలి కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి కోవిడ్ క్లోజ్ చేయడం మంచిదండి. అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ రాష్ట్ర ప్రభుత్వమే ఒక స్టెప్ ఎదురు తీసుకుని దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేయడం మంచిది. ఆల్రెడీ తెలంగాణలో చేశారని మనం వింటున్నాము, ఆంధ్రాలో కూడా అది తీసుకోవడం మంచిది, టోటల్గా ఇండియాలో కూడా అదే మంచిదండి. అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అసలు కొంత ఏమంటున్నారంటే మన ఏపీ ప్రభుత్వం అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటాము, సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకుంటాము, మాస్క్ ఇస్తాము, సోషల్ డిస్టెన్స్ అన్నీ ఉంటుంది, దానివల్ల ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, దానిపై మీ ఒపీనియన్? రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటుందండి, అది మనం కూడా చూస్తున్నాం. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకున్నారు, హెచ్చరికలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఇది మనకి మానవాళికి ఇది కొత్తది, దీన్ని ఎలా ఎదుర్కోవాలన్నది ఇప్పుడు సంవత్సరం అయినా ఇప్పటి వరకు కూడా ఎవరికి ఏ విధంగా ఒక అప్రెంట్ ప్రత్యేకంగా లేదు, తెలియదు కూడా. దీనికోసం ఇప్పటికీ కూడా ఇంకా మెడికల్గా తెలియదు, మామూలు వాళ్ళకి తెలియదు. అందువలన ఎన్ని ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పిల్లలకు సంబంధించి మరీ ముఖ్యంగా పిల్లలకు సంబంధించి విషయం కాబట్టి ఇది తప్పనిసరిగా క్లోజ్ చేయడం మంచిదండి. ప్రభుత్వాన్ని దీంట్లో మనం విమర్శించలేము, ప్రజలు కూడా బాధ్యతయుతంగా ఉండాలి, పిల్లలకు సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళకి తెలిసి తెలియక ఉంటారు కాబట్టి తప్పనిసరిగా క్లోజ్ చేయడం మంచిదండి. పెద్దవాళ్ళకి అయితే వ్యాక్సిన్ వచ్చేసింది, పిల్లలకి వ్యాక్సిన్ కూడా లేదు అంటున్నారు, దానిపై? మేడం అసలు వ్యాక్సిన్ కోసం ప్రజలకి అవగాహన లేదు, ఎవరో కల్పించలేదు ప్రభుత్వం కానీ, మరి ముఖ్యంగా వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీలు కూడా దీనికోసం ఏదో అవగాహన ఎవరికి కల్పించలేదు. అసలు వ్యాక్సిన్ ఎవరి మీద వేశారు, క్లినికల్ ట్రయల్స్ పూర్తయినాయా, ఏ ఏజ్ వరకు క్లినికల్ ట్రయల్స్ అయినాయి అవ్వలేదు, వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా లేవా,
ఇవన్నీ కూడా పూర్తి అవగాహన ఎవరికి వెళ్ళదు. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంచినా మీరు గమనిస్తే వ్యాక్సిన్ వేసుకోవడానికి ప్రజలు ఎవరో అంత తొందరపడతలేదు. 40 ఇయర్స్ అబౌ ఉంటున్నారు, అది కూడా ఏదైనా కోమార్బిడ్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి ఎత్తం ఉంటున్నారు. ఇప్పుడు బిలో 18 ఇయర్స్ కానీ 65 ఇయర్స్ అబౌవ్ కానీ వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కోవిడ్ తర్వాత ముందు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏదైనా ప్రమాదం వస్తుందన్న ఆలోచనలో వ్యాక్సిన్ తీసుకుంటలా. అందువల్ల వ్యాక్సిన్ కోసం సంబంధించి ముందు ప్రజలకు సరైన అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించాలంటే వ్యాక్సిన్ కంపెనీలు కానీ మెడికల్ సంబంధించిన పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కానీ మొదట దీనికోసం ఆలోచిస్తే మంచిది మేడం.